ఒక్కసారి ఆలోచించి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని వినండి. ఇది కనవరి దినాలు, ఇది ప్రభు కోసం ప్రార్థించి సిద్ధపాటు కలిగి దేవుని రాకడకు ఎత్తబడాల్సిన దినాలు. ఇది తిని పడుకొని ఇష్టానుసారంగా జీవించే దినాలు కావు. దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఆయన ప్రేమ మాటలు మరొకసారి మీకు అందిస్తున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, అన్న, అక్క, ఈ మాటలు ఎంత దూరం అయితే వినపడుతున్నాయో ప్రతి ఒక్కరూ వినండి. మనసు పెట్టి ఒక పది నిమిషాలు నేను చెప్పే ప్రతి మాటను ఆలకించండి. దేవుడు మనతో మాట్లాడి మనల్ని బలపరచాలనుకుంటున్నాడు. నేను సంవత్సరాల పేర్లు కొన్ని చదువుతాను, చాలా జాగ్రత్తగా ఆలకించండి. 1984 అమెరికా దేశంలో జరిగిన ఒక సంఘటన. ఆయన పేరు బిల్లీ గ్రహం. మీలో చాలా మందికి తెలుసు బిల్లీ గ్రహం అనే పాస్టర్. ప్రపంచంలో 250 దేశాల పైన ఉంటే 186 దేశాల్లో ఆయన సువార్త ప్రకటించాడు. దాదాపు 21 కోట్ల మందికి ఆయన మారు మనసు అనే సువార్త ద్వారా బాప్తీసం ఇవ్వగలిగాడు, రక్షణ ఇవ్వగలిగాడు. 21 కోట్ల మందికి రక్షణ ఇవ్వగలిగాడు. అంత గొప్ప వ్యక్తి. అయితే ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటన 1984 ఆ రోజు ఆనాటి కాలంలో సువార్త అనేది టీవీ ద్వారా లేకపోతే ఇలాగా మైక్ ద్వారా చెప్పడానికి వీల్లేదు. ఒక్క విధానంలో మాత్రమే రేడియో ద్వారా మాత్రమే ఆనాడు సువార్త అందించేవాళ్ళు. ఆనాడు బిల్లీ గ్రహం గారు ఒక రేడియో ప్రసంగాన్ని చేద్దామని 10 నిమిషాలు రేడియో ప్రసంగాన్ని చేద్దాం అనుకున్నాడు. అయితే ఆ సువార్త చేయటానికి ఆ రోజు ఉదయాన్నే రేడియో స్టేషన్ కి వెళ్ళాడు. ఆనాడు మన భారతదేశంలో కూడా ఒక రేడియో స్టేషన్ ఉంది, మన ఆంధ్రప్రదేశ్ లో దూరదర్శన్ అనే దాంట్లో ఆ రోజు ఆయన చెప్పిన 10 నిమిషాలు సువార్త వచ్చింది. అయితే ఆ రోజు జరిగిన సంఘటన, ఆయనతో పాటు ఒక 10 మంది కుర్రవాళ్ళు అక్కడికి వెళ్ళారు ఆ రేడియో స్టేషన్ కి. అయితే 10 నిమిషాలు వాక్యం అందించాలి, అందుకే 10 మంది కూర్చొని రూమ్ లో మోకాలేసి ప్రభా ఈ 10 నిమిషాలు వాక్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా రేడియో ద్వారా వాక్యాన్ని వింటున్నారయ్యా, ఈ 10 నిమిషాలు వాక్యం ద్వారా అనేక మంది పట్టబడాలని ఆ రూమ్ లో 10 మంది కుర్రోళ్ళు కూర్చొని మోకాలేసి ప్రార్థన చేయటం ప్రారంభించారు. అయితే అలాగ జరుగుతుంది, అలాగ జరిగిన కొద్ది నిమిషాలకి ప్రార్థన అయిపోయింది. ఆ బిల్లీ గ్రహం గారు అన్నారు, రండ్రా మనం ఇంక రేడియో మిషన్ కి వెళ్ళి వాక్యాన్ని అందిద్దాం అనుకుని వెళుతూ ఉన్నారు. రేడియోలకు వెళ్ళారు, బిల్లీ గ్రహం గారు వాక్యాన్ని అందించారు. ఆ రోజు 250 కోట్ల మంది సువార్త విన్నారు, 250 కోట్ల మంది. అయితే చప్పట్లు కొట్టారు, ఆనందించారు, అనేక మంది నుంచి స్పందన వచ్చింది. అయితే బిల్లీ గ్రహం గారు వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళలో 9 మందే ఉన్నారు, 10వ వ్యక్తి కనపడలేదు. 9 మందే ఉన్నారు, చాలా జాగ్రత్తగా కలిగించండి. ఏ ప్రాంతంలో ఉన్నా 9 మందే ఉన్నారు, 10వ వ్యక్తి లేడు. ఆ 10వ వ్యక్తి పేరు మెకెన్సీ. మెకెన్సీ అందరు ఆనందంగానే ఉన్నారు, కానీ కొంచెం కంగారు. ఏంట్రా మనం 10 మంది వస్తే 9 మందే ఉన్నాం, మెకెన్సీ ఎక్కడికి వెళ్ళాడు అని ఆలోచించారు. ఆ మెకెన్సీ అనే కుర్రాడు ఒక కరెంటు పనిచేసే వ్యక్తి, కరెంటు పనిచేసే వ్యక్తి. అయితే ఆ వెతుకుతూ ఉన్నారు ఆ రూమ్ చుట్టూ, రేడియో స్టేషన్ చుట్టూ అటు ఇటు వెతుకుతుంటే కనపడలేదు. రే ఇందాక మనం రూమ్ లోకి వెళ్ళాం కదా ప్రార్థన చేయడానికి, అక్కడే ఉన్నా ఉన్నాడే చూసొద్దాం పాండ్రా అంటే ఆ రూమ్ డోర్ తీస్తే ఆ మెకెన్సీ అనే వ్యక్తి ఆ రూమ్ లో కుర్చీలో కూర్చున్నాడు, కానీ పట్టుకోలేదు, చచ్చిపోయి ఉన్నాడు. కరెంటు పాస్ అయ్యి ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఆయన చచ్చిపోయాడు, భూస్థాపం చేసేశారు. అయితే అసలు ఎలాగ చనిపోయాడు, ఎందు నిమిత్తం చనిపోయాడు ఇతనని ఆరా తీశారు. ఆరా తీస్తే ఒక గగ్గుడు పుట్టించే విషయం, ప్రపంచంలో ఎవరు చేయని విషయాన్ని చేశాడు దేవుని కోసం. ఏం చేశాడో తెలుసా, ఈ బిల్లీ గ్రహం అనే అతను లోపల రేడియోలో వాక్యాన్ని అందిస్తుంటే 2 నిమిషాలు వాక్యం అందించిన తర్వాత రేడియో మిషన్ లో ఇచ్చి ఒక వైర్ కట్ అయిపోయింది. ఆ వైర్ కట్ అయిపోతే ప్రపంచంలో వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి యొక్క కాన్సన్ట్రేషన్ తప్పిపోతుంది, ఆయన చెబుతున్న వాక్యం ఆగిపోతుంది. అయితే ఆ వాక్యం అలాగే వెళ్ళిపోవాలంటే ఆ వైర్ మళ్ళీ కలపాలి. అయితే ఆ వైర్ పట్టుకొని కలుపుతుంటే కలగవట్ల, ఎందుకంటే అది పొడవు లేదు, అది తక్కువే ఉంది. అయితే ఆ మెకెన్సీ ఏం చేశారు తెలుసా, అలాగ ప్రార్థన చేసి ఒక పక్కన ఆ కరెంటు వైర్ పట్టుకొని ఇటు పక్క ఈ కరెంటు వైర్ పట్టుకొని తన లోయించి కరెంటు ప్రవహించి ఆ రోజు 250 కోట్ల మందికి సువార్త అందించాడు. చచ్చిపోయి 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 దేవుడి కోసం చచ్చిపోయి 250 కోట్ల మందికి సువార్త అందించాడు తన ద్వారా కరెంటు పాస్ చేసుకొని. ఒక యవనస్తుడు, ఒక యవనస్తుడు ప్రాణాలు కోల్పోయి దేవుని సువార్త అందించాడు 250 కోట్ల మందికి. ఈ టైంలో నేను ఎందుకు ఈ మాటలు మీకు అందిస్తున్నాను తెలుసా, ఈ మాటలు వింటున్న వాళ్ళు దాదాపుగా అందరూ మన క్రైస్తవులమే, దేవుని బిడ్డలం అని చెప్పుకునే వాళ్ళమే. అయితే నువ్వు ఏ విధానంలో దేవుని కోసం ఉపయోగపడుతున్నా, దేవుని కోసం ఏ విధానంలో పనిచేస్తున్నా ఆలోచించే, నీ ద్వారా ఎంతమంది దేవుణ్ణి అంగీకరించారు,
నీ ద్వారా ఎంతమంది దేవుడు సువార్త అందింది ఒకసారి ఆలోచించండి. బయట ప్రపంచంలో ప్రాణాలు ఇచ్చి దేవుడి కోసం సువార్త కోసం పని చేస్తున్నారు. నువ్వు ఎవరు? నువ్వేం చేయగలుగుతున్నా దేవుడి కోసం? ఏం ఇవ్వగలుగుతున్నా? సిగరెట్ తాగటమా దేవునికి ఇస్తుంది నువ్వు? సినిమాలు చూడటమా దేవునికి తిరిగి ఇస్తుంది నువ్వు? భూత బొమ్మలు చూడటమా తిరిగి దేవునికి ఇస్తుంది నువ్వు? ఆలోచించే మూర్ఖంగా ప్రవర్తించబాకు ప్రియ సహోదరి సహోదరుడా. ఎన్నాళ్ళైంది నువ్వు దేవుణ్ణి అంగీకరించి ఎన్ని సంవత్సరాలు ఇచ్చి మందిరానికి వెళ్తున్నా? ఏం చేయగలుగుతున్నా దేవుని కోసం? ఒకవేళ నువ్వు చనిపోయిన తర్వాత గుండెల మీద చేయేసుకొని ఇది నేను దేవుని కోసం చేయగలిగింది అని చెప్పగలుగుతావా ఈ రోజు ఈ మాటలను? నీవు నువ్వు అనొచ్చు, అయ్యా నువ్వు మాట్లాడుతున్నా నువ్వేమైనా చేయగలిగావంటే ధైర్యంగా కొంచెమైనా దేవుని కోసం ప్రయాసపడ్డాని చెప్పగలను. ఇప్పుడు నా వయసు 19 సంవత్సరాలు. దేవుణ్ణి అంగీకరించిన తర్వాత ఎన్నో పట్టణాల్లో, ఎన్నో గ్రామాల్లో, ఎన్నో అడవుల్లో, ఎన్నో ఏజెన్సీ, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో సువార్త అంగీకరించాను. ఏదో నేను గొప్ప అని చెప్పుకోవట్లేదు, కానీ దేవుడిచ్చిన భారంతో ఈ మాటలు విన్న తర్వాత ఒక్కసారి ఆలోచించి నువ్వేం చేయగలిగా? ఇవి కడవరి దినాలు, ఇవి అంత్య దినాలు, దేవుడు రాబోతున్న దినాలు. ఇది జోక్ కాదు, ఇది ఇది సిల్లీగా తీసుకోబోకండి. ఇది కడవరి దినాలు. న్యూస్ రిపోర్టర్స్ కానీ ఆ తర్వాత వాళ్ళు ఆలోచిస్తుంది ఏంటో తెలుసా, రానున్న దినాలు ఎలాగుంటాయి, భయంకరంగా ఉండబోతున్నాయి అని చెబుతున్నారు. అయితే యేసయ్య ఈ రోజు నీతో మాట్లాడుతున్నా, ఇంతవరకు నీ జీవితాన్ని నీ చేతుల్లో పెట్టుకుని స్థానసారంగా జీవించ నీ జీవితం ఎవరు తెలియదు అనుకున్నావా? మోసపోబోకు, దేవుడు ప్రతి దానికి ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఈ రోజు ఈ మాటలు వింటా నీకు దేవుడు తెలియజేస్తుంది ఏంటో తెలుసా, ఇప్పటికైనా మారు మారు మారు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడి కోసం పని చేయకపోయినా ఒకవేళ దేవుడి కోసం మారి ఆయన సాక్షిగా బ్రతుకు. ప్రియ తమ్ముడు, అన్న, చెల్లి, సిగరెట్ తాగేంటే ఏంటయ్యా, మందు కొట్టేది ఏంటయ్యా, అబద్ధాలు ఆడేది ఏంటయ్యా, వ్యభిచారం చేసేది ఏంటి, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు. మనం జాగ్రత్తగా ఉండాలి, మన పవిత్ర జీవితాన్ని కాపాడుకోవాలి, దేవుడి కోసం నిలబడాలి, రోషంగా బ్రతకాలి. బ్రతికిన 4 దినాలైనా దేవుడి కోసం బ్రతికి ఇదిగో నా బ్రతికని చెప్పాలి. కానీ ఇదిగో ప్రభా నేను ఇన్ని సంవత్సరాలు బ్రతికాను మందు తాగాను, ఇదిగో ప్రభా ఇన్ని సంవత్సరాలు సిగరెట్లు తాగాను, ఇన్ని రోజులు వ్యభిచారం చేసేది చెబుతావా దేవుడి దగ్గర వెళ్ళిన తర్వాత? ఆలోచించండి, నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావా? ఇంకా మారు. క్రిస్టియానిటీ, క్రైస్తత్వం అంటే నూతనంగా బ్రతకటం, నూతనంగా జీవించటం, దేవుడి కోసం జీవించటం, ఈ శేష జీవితాన్ని పవిత్రంగా బ్రతికించుకోవటం తప్ప దాన్ని పాడు చేసుకోవటం కాదు. ప్రియ తమ్ముడు, అన్న, అక్క, ఈ మాటలు వింటున్న మీలో చాలా మంది నాకంటే పెద్దవారు ఉన్నారు, నాకంటే గొప్పవారు ఉన్నారు, నాకంటే దేవుడి వాక్యాన్ని తెలిసిన వారు ఉన్నారు. మరి ఎంతగానో దేవుని దగ్గరగా జీవించాలి, ఎంతగా దేవునికి దగ్గర అవ్వాలి, ఎంతగా దేవునికి విధేయుడు చూపించాలి. ఒకసారి ఆలోచించు, నిన్ను బట్టి అనేక మంది దేవుడి నుంచి దూరం అయిపోయారామో, నీ ప్రవర్తన బట్టి, నీ ఆలోచన బట్టి, నీ తీరును బట్టి దేవుడి నుంచి దూరం అయిపోయారామో. ఒకసారి ఈ దినం ఆలోచించు, మారు, ఇప్పటికైనా మారు. ఈ మాటలు దేవుడిని కందిస్తున్నాడు, మారాలని మారాలని. ప్రియ తమ్ముడు, అన్న, అక్క, చెల్లి, మారండి. ఈ కడవరి దినాల్లో దేవుని కోసం పవిత్రంగా బ్రతకండి. తిని పనుకొని దున్నపోతలాగా ఉండే దినాలు కాదు ఇవి. ఇవి అందరూ ఆయన మోకాళ్ళేసి ఆయన సన్నిధిలో రోధించాల్సిన దినాలు. మన పట్టణాల కోసం, మన గ్రామాల కోసం, మన కాలనీ కోసం, నశించిపోతున్న జనాల కోసం మోకాళ్ళేసి అడగాల్సిన దినాలు ఇవి. క్రైస్తవులుగా మన బాధ్యత అది. తిని పనుకొని నిద్రపోవటమా మన బాధ్యత? ఆలోచించే మైండ్ ఈ సెన్స్ పనిచేయట్లేదా నీకు? ఒకసారి ఆలోచించే. ఈ రోజుకైనా మారు. నువ్వే మారలేదు, నీ పిల్లలు ఎలాగ మారుతారు, నువ్వే మారలేదు, నీ ఇంట్లో వాళ్ళు ఎలాగ మారుతారు, నువ్వే మారలేదు, నీ సమాజం ఎలాగ మారుతుంది. ఇప్పటికైనా దేవుడు నేను ప్రేమిస్తున్నాడు, అన్న, అక్క, మీ అందరికీ చేతులెత్తి దండం పెట్టి చదువుతున్నాను, మారండి. ఇప్పుడైనా యేసయ్య దగ్గరికి రండి, ఆయన సన్నిధిలో మోకరించండి. నువ్వు ఎలాంటి వ్యక్తులైనా నేను ప్రకటించి యేసుక్రీస్తు ప్రతి వ్యక్తిని నూతనంగా మార్చగలిగిన దేవుడు. నేను సువార్త ప్రకటించిన అనేక ప్రాంతాల్లో భయంకరమైన వ్యక్తుల్ని దేవుడు క్షమించి ఆయన బిడ్డలుగా మార్చుకున్నాడు. కాబట్టి నిన్ను మారవటం, నిన్ను ఆయన బిడ్డగా చేసుకోవటం పెద్ద లెక్క కాదు దేవుడికి. దేవుడు ఈ రోజు నీకు ఈ మాటలు అందిస్తున్నాడు, ఆయన రక్తం ద్వారా నిన్ను కడగాలనుకుంటున్నాడు, నిన్ను ఇంకొక నూతన సృష్టిగా మార్చాలనుకుంటున్నాడు. కానీ నువ్వే యేసయ్య దగ్గరికి రావట్లేదు. యేసయ్యని దినదిన నీ క్రియల ద్వారా బాధ పెడుతున్నావు. ఎన్నాళ్ళని దేవుణ్ణి ఇంకా దుఃఖ పెడతావు, ఎన్నాళ్ళని దేవుణ్ణి ఇంకా బాధపడతావు? ఈ భయంకరమైన జీవితానికి ఇంకా బయటికి రాలేవా? బయటికి రావా? ఎన్నాళ్ళని అలాగే ఆ పాపంలో, ఆ టీవీల్లో, సినిమాల్లో, అబద్ధాల్లో, ఆ వ్యసనాల్లో, త్రాగుడులో, వ్యభిచారంలో ఏముందని అక్కడ ఈ జీవితం కోల్పోవటం తప్ప. యేసయ్య ఈ రోజు తన రక్తంతో నిన్ను మార్చాలనుకుంటున్నాడు, ఆయన బిడ్డగా నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు. మనందరం దేవుని కోసం ఉపయోగపడాలి ఈ కడవరి దినాల్లో. నువ్వు ఎవరైనా, నీ వయసు ఎంతైనా దేవుని కోసం పనిచేయి. తమ్ముడు, అన్న, అక్క, అన్న, ఎవరైనా ప్రియ సహోదరి సహోదరులారా, నీ వయసు ఎంతైనా సరే
దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన దుఃఖపడుతున్నాడు, ఆయన ఎంతో వేదన పడుతున్నాడు. నువ్వు మారాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆయన రక్తం ద్వారా నీకు విమోచన, ఆయన రక్తం ద్వారా నీకు విడుదల ఉంది. తమ్ముడు ఇంకా ఎన్నాళ్ళని నీ జీవితాన్ని వ్యర్థంగా మార్చుకుంటావా? తల్లిదండ్రులకు అవినీయకరంగా జీవించి ఇష్టానుసారంగా సిగరెట్లని మందని బూతు అలవాట్లని ఎన్నాళ్ళని ఇంకా నీ జీవితాన్ని పాడు చేసుకుంటా? ఒక పక్క దేవుణ్ణి బాధ పెడుతున్నావు, మరొక పక్కన తల్లిదండ్రులు బాధ పెడుతున్నావు. ఇప్పటికైనా మారుతావా? తల్లిదండ్రులు బాధ పెట్టబాకు, దేవుణ్ణి అంతకంటే దుఃఖపెట్టబాకయ్యా. నీపై నీవు ఎన్ని చెడ్డ కార్యాలు చేసినా దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు, క్షమిస్తున్నాడు, క్షమిస్తున్నాడు. మారండి, దేవుడు మిమ్మల్ని మారుస్తాడు. ఈ కడవరి దినాల్లో మనందరం ప్రార్థన చేసి ప్రభు కోసం ప్రయాసపడి అనేక మంది కోసం కన్నీరు విడిచి మన గ్రామాలని మన పట్టణాలని రక్షించుకోవాలి. అనేక మంది అమాయకులు దేవుణ్ణి ఎరగిన వారు లోకంలో ఎంతో మంది అల్లాడి చచ్చిపోతున్నారు. వాళ్ళందరికీ ఎవరు సువార్త చెప్పాలి? నువ్వే పాడైపోతే వాళ్ళందరికీ ఎవరు సువార్త అందిస్తారు? నువ్వే చెడిపోతే వాళ్ళందరికీ ఎవరు సువార్త అందిస్తారు? ఒక్కసారి ఆలోచించు, నువ్వు ఏ ప్రాంతాల్లో ఉన్న దేవుడినితో మాట్లాడుతున్నాడు. ఆయన దుఃఖపడుతున్నాడు, పాడైపోతున్నావా? దినదిన నీ తలంపుల ధరని ఆలోచన ధర, ఆయన రక్తం ద్వారా నీకు విడుదల, ఆయన రక్తం ద్వారా నీకు స్వస్థత కలుగు చేస్తాడు. ఆయన శిలువలో మరణించింది అందుకే నీకు విడుదల పెట్టాలి. మారు తమ్ముడు అన్న, ఈ మాటలు నీకు అందిస్తుంది నువ్వు మారాలని. కాబట్టి మీలో ఎవరైనా అయ్యా నేను మారాలనుకుంటున్నాను, నా జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నానంటే నువ్వు ఏ ప్రాంతాల్లో ఉన్నా ఒకసారి కళ్ళు మూసి విశ్వసించినట్లయితే మన మధ్యలో సహోదరులు నతానియల్ ఒక చిన్న ప్రార్థన మీకోసం ప్రార్థన చేస్తారు. తండ్రి అయ్యా, ఈ సమయంలో చెవులు ఉన్నవాడు వినుడుగాక. ఎవరికైతే చెవులు చేతులు జీవం ఉందో తండ్రి, దానికి నొప్పి కలుగుతుందో, కళ్ళున్నాయో ప్రభువా, అది దేవుని పెట్టిన సొత్తు ప్రభువా. అది దాని గురించి ప్రతి ఒక్కరూ ఆలోచింపాలి వలసిన వచ్చిన సమయం వచ్చింది. కాబట్టి ఈ ప్రార్థనలో ప్రభు తండ్రి, ఇక్కడ పడిన సహోదరుడు పడిన ప్రయాస ఎంతో వ్యర్థమవ్వకుండా ప్రతి విషయంలోనూ వారి హృదయాల్లో ఈ మాటలు ప్రభువా, త్రాగుబోతులు, తిండిబోతులు, వ్యభిచారులు, వ్యసనపరులు వారి రక్తం చిడుపుకొని అనేక విధాలుగా బురదలో పంది బతికినట్టు బ్రతుకుతున్నారు ప్రభువా. అయా వారిని క్షమించండి. ఇంతకాలం బాల్యం ముగిసింది, యవ్వనం ముగిసింది, వృద్ధాప్యం వస్తుంది, ఏదుక్కు లేకుండా చనిపోయేటప్పుడు ప్రభువా వారు వచ్చేతిలో ఏమి లేదు. కానీ ప్రభువా అత్యున్నతమైన రక్షణ పరలోకమందే ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు వింటున్న ఈ సహోదరుని మాటలు విన్నారు. అది ప్రభువు నుండి నుంచే వచ్చిన మాటలు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలకించినట్లయితే ప్రతి ఒక్కరు హృదయంలో మారు మనసుని కలుగు చేసుకోనండి. మారు మనసు అంటే మీకు జ్వరము వచ్చినప్పుడు ఏదైతే స్వస్థత కలుగుతుందో, ఇప్పుడు మనందరం ఒక జబ్బు అనే జ్వరంలో ఉన్నాం. ఈ లోకంలో తెరలు కంటికి కమ్మాయి, వ్యభిచారం అనే తెరలు కమ్మాయి, డబ్బు అనే తెరలు కమ్మే, కక్షలు అనే తెరలు కమ్మే. ఈ తెరలు విప్పడానికి మీ వలన కాదు, కానీ ప్రభు యేసుక్రీస్తు వలనే కలుగుతుందని ఈ సహోదరుడు ఎంతో స్పష్టంగా చెప్పి ఉన్నాడు. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారివి, సత్యస్వరూపి ఒక మా తండ్రి, మా దేవుడు రాయి కాదు, రప్ప కాదు, చెట్టు కాదు, పుట్ట కాదు, పాము కాదు, కుక్క కాదు, నక్క కాదు, కానీ నిజమైన సత్యస్వరూపి ఆత్మలో ఉన్న దేవుడు తండ్రి, పరిశుద్ధాత్ముడా తండ్రి, త్రియేక దేవుడా, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మహాపరిశుద్ధుడా అయా, మీరు మాకు తోడున్న రీతిని బట్టి వందనాలు. ఇక్కడ అనేక మందిని తండ్రి మీరు స్వస్థపరిచి ప్రభా మీ యందు రక్షణ ఉంచి మారు మనసు, నూతనమైన పసిబిడ్డల వంటి మనసును దయచేసి వారికి విడుదల దయచేస్తున్నందుకు వందనాలు. మేము నమ్మి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అదే రీతిగా ప్రతి విషయంలో వారి కుటుంబంలో ఉన్న కలతలను తీసివేయండి తండ్రి. ఎటువంటి తెగుళ్ళను తగలకుండా వారికి మీ రక్షణను దయచేయండి తండ్రి. మీ యొక్క రక్షణ అనుభవాన్ని వారి చవిచూచి యెహోవా ఉత్తముడని తండ్రి, యేసు ప్రభు వారు మరీ ఉత్తముడని, త్రియేక దేవుడు మంచివాడు అని, మంచివాడే కాదు అతను ఒక సాధారణమైన మనిషి కాదు, సాధారణమైన మనిషిలాగా మా కొరకు జీవించున్నాడు. ప్రతి విషయంలో మనందరికీ అతను తోడుగా ఉన్నాడు. ప్రతి విషయంలో మనందరికి తోడుగా ఉన్నాడు. అట్టి కృపలో మనందరినీ దేవుడు దీవించి ఈ చిన్న ప్రార్థనలో మనందరికీ జవాబు ఇచ్చినందుకు యేసు ప్రభు అన్నామని మహిమపరుస్తూ ఈ చిన్న ప్రార్థనని అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. వాక్యాన్ని విన్న మీ అందరికీ ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు. ప్రతి ఒక్కరు ప్రార్థన జీవితం ద్వారా దేవుని వాక్యానుసారమైన జీవితం ద్వారా ప్రతి ఒక్కరు ఈ కడవరి దినాల్లో దేవుని కోసం బ్రతకాలని మరొకసారి, ఒకవేళ దేవుడు ఇదే నీకు చివరి అవకాశంగా సువార్తను అందిస్తున్నాడేమో ఆలోచించు తమ్ముడు.
ఈ మాటలు విన్న మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్.